ఈ జీర్ణ గ్రంథుల్లో మనం ఇందాక పెరోటైడ్ గ్రంథుల గురించి వాటి ఉన్న మూడు రకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు లాలాజలం, లాలాజలం అంటే మనం వస్తుంది కదా నోట్లోకి ఒక నీరు లాంటి రూప మామిడికాయ చూసినప్పుడు ఎలా వస్తుందని చెప్పాను, దాన్ని లాలాజలం అంటే. ఈ లాలాజలంలో ఉండే ఏంటంటే ఆల్ఫా అమైలేస్, లైసోజోమ్స్ ఇవన్నీ ఉంటాయి. లైసోజోమ్స్ అవి అన్నాం కదా. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆల్ఫా అమైలేస్ లేదా టయాలిన్ అని అంటాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి లాలాజలంలో ఉండేవి ఏంటి అంటే ఆల్ఫా అమైలేస్ అంటాం, మ్యూసిన్ లేదా మ్యూకస్ అంటాం. ఈ మ్యూకస్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారాన్ని ఫోల్డ్ చేస్తూ, అంటే ఏదన్నా మిషన్లో ఇప్పుడు చెరగడ మిషన్లో ఒకసారి కాడ కాడ కింద పెడతాం, నెక్స్ట్ అది తీసి నలుపుతాం, నలిపి మళ్ళీ సెకండ్ టైం పెడతాం. అలాగే మ్యూసిన్ అనేది మనం తీసుకున్న ఆహారాన్ని నలిపి ఇలా మడతల మడతల కింద చేసి అది నమలడానికి యూజ్ అవుతుంది. ఈ మ్యూసిన్ అనేది ఫోల్డ్ ది ఫుడ్. అండ్ మూడోది వచ్చేసి ఏంటంటే లింగ్వల్ లైఫేజ్ అంటాం. లింగ్వల్ లైఫేజ్ ఏంటంటే ఇది చాలా లిటిల్ అమౌంట్, చిన్నగా ఈ లిటిల్ అమౌంట్లో ఈ కొవ్వుకు సంబంధించిన పదార్థాలు అనేవి ఏముంటాయో కొంచెంగా కొంచెంగా కరిగిస్తుంది, అంటే మొత్తాన్ని కరిగించలేదు లైట్గా. దీనివల్ల ఈ స్రవించే దాంట్లో లింగ్వల్ లైఫేజ్ ఉండడం వల్ల లైట్గా ఉండే కొవ్వు పదార్థాన్ని లైఫేజ్ అని అంటాం, లిపిడ్స్ వాటిని కరిగించడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ లాలాజలం అనేది లాలాజల గ్రంథుల్లో కూడా పిహెచ్ ఉంటుంది. ఇందాక పిహెచ్ లెవెల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి ఎలా చెప్పుకున్నాము, లాలాజలానికి వీటన్నిటికీ గురించి కూడా ఒక్కొక్కటి క్లియర్గా వచ్చినప్పుడు మన యొక్క లాలాజలం యొక్క పిహెచ్ లెవెల్ ఎంత ఉండదంటే 6.8. ఇవి ఎగ్జామ్స్లో అడగవచ్చు, ఎగ్జామ్స్లో ఏదన్నా బిట్ పరంగా అడిగితే కనుక లాలాజల గ్రంథి యొక్క పిహెచ్ లెవెల్ అనేది ఎంత ఉంటుందంటే 6.8.